హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ఇక్ష్వాకుల గురించి తెలుసుకోబోతున్నాం లెట్ స్టార్ట్ హైదరాబాద్ రాష్ట్ర పురావస్తు శాఖ ఎప్పుడు ఏర్పడింది హైదరాబాద్ రాష్ట్ర పురావస్తు శాఖ ఏర్పడింది హైదరాబాద్ రాష్ట్ర పురావస్తు శాఖ తెలంగాణ చరిత్ర పూర్వయుగానికి సంబంధించి నూట పద్దెనిమిది స్థలాలను సంరక్షిత స్థలాలుగా ఏ పుస్తకంలో పేర్కొనబడింది యాంటిక్వేరియన్ రిమైన్స్ ఇన్ హైదరాబాద్ స్టేట్ యాంటిక్వేరియన్ రిమైన్స్ ఇన్ హైదరాబాద్ స్టేట్ అనే బుక్లో తెలంగాణ చరిత్ర పూర్వయుగానికి సంబంధించిన నూట పద్దెనిమిది స్థలాలు సంరక్షిత స్థలాలు అని చెప్పబడింది ఇక్ష్వాకుల రాజధాని ఏది విజయపురి ఇక్ష్వాకుల రాజధాని విజయపురి ఇక్ష్వాకులు కన్నడవారు అని పేర్కొన్న చరిత్రకారులు ఎవరు స్టెన్కోనో అండ్ ఓగెల్ స్టెన్కోనో అండ్ ఓగెల్ ఈ ఇద్దరు చరిత్రకారులు ఇక్ష్వాకులు కన్నడవారు అని చెప్పారు ఇక్ష్వాకులు తమిళులు అని పేర్కొన్నవారెవరు కే రాజగోపాలాచారి కె రాజగోపాలాచారి గారు ఇక్ష్వాకులు తమిళులు అని చెప్పారు ఇక్ష్వాకులు ఉత్తర భారతదేశంలోని కోసల నుంచి వచ్చారు అని అభిప్రాయపడ్డదెవరు రాప్సన్ మరియు బూలర్లు రాప్సన్ మరియు బూలర్లు ఇక్ష్వాకులు ఉత్తర భారతదేశంలోని కోసల ప్రాంతం నుంచి ఇక్కడికి వలస వచ్చారు అని అభిప్రాయపడ్డారు ఇక్ష్వాకులు ఆంధ్రులు అని అభిప్రాయపడ్డది బిషప్ కాల్వెల్ బిషప్ కాల్వెల్ ఏం చెప్పారు ఇక్ష్వాకులు ఆంధ్రులే అని చెప్పారు నాగార్జున కొండలోని అభీర వసుసేనుడి శాసనం క్రీస్తు శకం రెండు వందల డెబ్బై ఎనిమిది నాటిది అని ఎవరు పేర్కొన్నారు సర్కార్ సర్కార్ నాగార్జున కొండలోని అభీర వసుసేనుడి శాసనం క్రీస్తు శకం రెండు వందల డెబ్బై ఎనిమిది నాటిది అని పేర్కొన్నారు ఇక్ష్వాకులు క్షత్రియులు అని పేర్కొన్న చరిత్రకారుడు డాక్టర్ బండహర్కర్ డాక్టర్ బండహర్కర్ ఇక్ష్వాకులు క్షత్రియులు అని చెప్పారు వాసిష్ఠపుత్ర శాంతములుని శాసనాలు ఎక్కడ దొరికాయి రెంటాల కేశనపల్లి రెంటాల మరియు కేసనపల్లి అనే ప్రాంతాలలో వాసిష్ఠపుత్ర శాంతములుని యొక్క శాసనాలు మనకు లభించాయి నాగార్జున కొండ అవశేషాలను తొలిసారిగా గుర్తించిన వారు ఎవరు ఎం రంగనాథ సరస్వతి గారు నైన్టీన్ ట్వంటీ సిక్స్లో తొలిసారిగా నాగార్జున కొండ అవశేషాలను గుర్తించారు ఎం రంగనాథస్వామి గారు నైన్టీన్ ట్వంటీ సిక్స్లో ఏ గ్రంథం అంగదేశపు ఇక్ష్వాక రాజైనటువంటి యశోధరుడు కృష్ణానది ముఖద్వారం వద్ద ప్రతిపాలపురం రాజధానిగా ఒక రాజ్యాన్ని నెలకొల్పాడు అని మనకు చెప్తుంది అంటే అది ధర్మామృతం అనేటువంటి కన్నడ గ్రంథం ధర్మామృతం అనే కన్నడ గ్రంథంలో అంగదేశపు ఇక్ష్వాక రాజైనటువంటి యోధరుడు కృష్ణానది ముఖద్వారం వద్ద ప్రతిపాలపురాన్ని రాజధానిగా చేసుకొని ఒక రాజ్యాన్ని నెలకొల్పినట్లుగా మనకు పేర్కొంటుంది ధర్మామృతం అనే గ్రంథాన్ని ఎవరు రాశారు న్యాయసేనుడు ధర్మామృతం అనే గ్రంథాన్ని న్యాయసేనుడు రచించాడు అశ్వమేధ వేదిక ఎక్కడ బయటపడింది నాగార్జున కొండలో అశ్వమేధ వేదిక నాగార్జున కొండలో బయటపడింది హలక మహా మహాదానాధిపతి బిరుదులను కలిగి ఉన్నటువంటి ఇక్ష్వాక రాజు ఎవరు వాసిష్టపుత్ర శ్రీశాంతములుడు వాసిపుత్ర శ్రీశాంతములుకున్నటువంటి బిరుదులేంటి శత సహస్ర హలక మహాదానాధిపతి ఇక్ష్వాకులలో గొప్ప రాజు ఎవరు వీరపురుష దత్తుడు వీరపురుష దత్తుడు ఇక్ష్వాక రాజులలో గొప్ప రాజు వీరపురుష దత్తుని శాసనాలు ఎక్కడ దొరికాయి నాగార్జునకొండ జగ్గయ్యపేట ఉప్పుగుండూరు అల్లూరు నాగార్జునకొండ జగ్గయ్యపేట ఉప్పు గుండూరు అల్లూరు ఈ ప్రాంతాలలో వీరపురుష దత్తుని యొక్క శాసనాలు లభించాయి బౌద్ధ మతాన్ని స్వీకరించిన ఇక్ష్వాకరాజు ఎవరు వీరపురుషదత్తుడు వీరపురుష దత్తుడు బౌద్ధమతాన్ని స్వీకరించాడు ఎక్కడ దొరికిన శిల్పంలో రాజు తన కుడికాలుతో శివుణ్ణి తంతున్నట్లుగా ఉంది నాగార్జున కొండలో నాగార్జున కొండలో దొరికిన శిల్పంలో రాజు తన కుడికాలుతో శివుణ్ణి తంతున్నట్లుగా కనిపిస్తుంది మందాత జాతకంలోని శిల్పం ఎక్కడ ఉంది నాగార్జున కొండలో నాగార్జున కొండలో మందాత జాతకంలోని శిల్పం కనిపిస్తుంది తర్కజ్వాల మాధ్యమ కార్దాయ కారక గ్రంథాలను రచించింది భావ వివేకుడు తర్కజ్వాల ఇంకా మాధ్యమ కార్దాయ కారక గ్రంథాలను రచించింది భావ వివేకుడు ఏలేశ్వరం అనే పట్టణాన్ని నిర్మించిన వారు ఎలిసిరి ఏలేశ్వరం అనే పట్టణాన్ని నిర్మించింది ఎవరు ఎలిసిరి ఎవరి పాలనా కాలంలో విజయపురిలో కార్తికేయాలయం పుష్పభద్రస్వామి ఆలయం ఆలయం దేవి ఆలయాలు నిర్మించబడ్డాయి యహూల శాంతములుడు యహూల శాంతములుని కాలంలో విజయపురిలో కార్తికేయ ఆలయం పుష్పభద్రస్వామి ఆలయం ఆలయం దేవి ఆలయాలు నిర్మించబడ్డాయి ఇక్ష్వాకులలో చివరి రాజు ఎవరు రుద్రపురుష దత్తుడు ఇక్ష్వాకుల చివరి రాజు రుద్రపురుష దత్తుడు ఇక్ష్వాకుల శాసనాలలో పేర్కొన్న అధికారులు ఎవరు మహాసేనాపతి మహాసేనాపతి మహాదండనాయక మహాదండనాయక కోష్టాగారిక అనే అధికారుల పేర్లు ఇక్ష్వాకుల శాసనాలలో కనిపిస్తాయి నేర విచారణ చేసి శిక్షలను విధించే అధికారిని ఏమని అంటారు మహాదండనాయక నేర విచారణ చేసి వారికి శిక్షలను అమలు పరిచేటువంటి అధికారిని మహాదండనాయకుడు అని పిలుస్తారు సైనిక వ్యవహారాలను చూసే అధికారిని ఏమని పిలుస్తారు మహాసేనాపతి సైనిక వ్యవహారాలను చూసే అధికారిని మహాసేనాపతి అంటారు ఏ శాసనాలలో ఇక్ష్వాకులకు సంబంధించిన రట ప్రస్తావన ఉంది అల్లూరి శాసనం అమరావతి శాసనాలు ఈ అల్లూరి అమరావతి శాసనాలలో ఈ ఇక్ష్వాకులకు సంబంధించినటువంటి రట రట అంటే రాష్ట్రం దీని ప్రస్తావన ఉంటుంది మహాగ్రామ అనే విభాగాన్ని ఏ ఉద్యోగి ఆధీనంలో ఉంచారు మహాగ్రామిక మహాగ్రామ అనే విభాగాన్ని మహాగ్రామిక యొక్క ఆధీనంలో ఉంచారు ఇక్ష్వాకుల శాసనాలు గ్రామాధికారిని ఏమని పేర్కొన్నాయి తలవర ఇక్ష్వాపుల శాసనాలు గ్రామాధికారిని తలవరా అని పేర్కొన్నాయి ప్రభుత్వానికి భూమి శిస్తు ప్రధాన ఆదాయ మార్గం ఆ శిస్తుని ఏమని పిలుస్తారు బాగా బాగా అనేది భూమి శిస్తు పంటలో ఎండవ వంతును భూమి శిస్తుగా వసూలు చేసేవారు అంటే ఒకటి బై ఆరవ వంతు ఒకటి బై ఆరవ వంతు పంటను భూమి శిస్తుగా వీరు వసూలు చేసేవారు ఏ రకమైన భూమి శిస్తును స్థానిక పాలకులు వసూలు చేసుకొని అనుభవించేవారు అంటే భోగ భోగ అనే భూమి శిస్తును స్థానిక పాలకులే వసూలు చేసుకొని వారు అనుభవించేవారు ధన రూపంలో ధాన్య రూపంలో వసూలు చేసేటువంటి పన్నును ఏమని పిలుస్తారు అంటే ధన రూపంలోనేమో హిరణ్యమని ధాన్య రూపంలోనేమో మేయం అని అంటారు ధన రూపంలో ఇంకా ధాన్య రూపంలో వసూలు చేసేటువంటి పన్నులని ఏమని పిలుస్తారు అంటే ధన రూపంలో వసూలు చేసే హిరణ్యం హిరణ్యమని ధాన్య రూపంలో వసూలు చేసే పన్నును మేయం అని పిలుస్తారు వృత్తులు పరిశ్రమలు వ్యాపారాలపై వేసేటువంటి పన్నును కరా అని పిలుస్తారు వ్యవసాయదారులు తమ పశువులు ఈనిన మొదటి దూడను ప్రభుత్వానికి సుంకంగా సమర్పించేవారు అని పేర్కొన్నటువంటి చరిత్రకారుడు ఎవరు మిరాశి మిరాశి గారు ఏం చెప్పారు వ్యవసాయదారులు తమ పశువులు ఈనిన మొదటి దూడను ప్రభుత్వానికి సుంకంగా సమర్పించేవారు అని పేర్కొన్నారు హిరహడగళ్ళి మైదవోలు శాసనాలు ఎవరు వేయించారు శివస్కందవర్మ హిరహడగళ్ళి శాసనం ఇంకా మైదవోలు శాసనం ఈ రెండు శాసనాలను వేయించిన వారు శివస్కంద వర్మ ఇక్ష్వాకుల కాలంలో ఉన్నత కుటుంబానికి చెందిన స్త్రీలు స్వాతంత్రంగా దానాలు చేయడాన్ని ఏ శాసనాలు పేర్కొంటున్నాయి నాగార్జునకొండ శాసనం ఇంకా అమరావతి శాసనం ఈ రెండు శాసనాలు ఏం చెప్తున్నాయి అంటే ఇక్ష్వాకుల కాలంలో ఉన్నత కుటుంబానికి చెందినటువంటి స్త్రీలు స్వతంత్రంగా దానాలు చేయడాన్ని గురించిన అంశం ఈ రెండు శాసనాలు పేర్కొంటున్నాయి బ్రాహ్మణులకు దానమిచ్చిన గ్రామాలకు ఎన్ని రకాల పన్నుల నుండి మినహాయింపు ఉండేది పద్దెనిమిది రకాల పన్నుల నుండి బ్రాహ్మణులకు దానమిచ్చినటువంటి గ్రామాలకు పద్దెనిమిది రకాల పన్నుల నుండి మినహాయింపు ఉండేది వృషభ దత్తుడు ముప్పై రెండు వేల కొబ్బరి చెట్లు ఎనిమిది వేల కొబ్బరి చెట్లు ఉన్న తోటలను దానం చేశారు అని ఏ శాసనం ద్వారా తెలుస్తుంది నాసిక్ శాసనం ద్వారా ఋషభ ముప్పై రెండు వేల కొబ్బరి చెట్లు ఎనిమిది వేల కొబ్బరి చెట్లు ఉన్నటువంటి తోటలను దానం చేశారు అని నాసిక్ శాసనం ద్వారా మనకు తెలుస్తుంది రోమన్ నాణాలు ఎక్కడ లభ్యమయ్యాయి నాగార్జున కొండలు నాగార్జున కొండలో రోమన్ నాణాలు లభించాయి శాతవాహనుల కాలం నుండి ఓడరేవులుగా ప్రసిద్ధి చెందినటువంటి ప్రాంతాలేవి బరుకచ్చ కళ్యాణి సోఫారా మైసూలియా శాతవాహన్ల కాలం నుండి కూడా ఓడరేవులుగా ప్రసిద్ధి చెందినటువంటి ప్రాంతాలు బరుకచ్చ కళ్యాణి సోఫారా మైసూలియా అమరావతి మహాసాంఘికులలోని ఏ శాఖకు కేంద్రంగా ఉండేది పూర్వశైలియులకు అమరావతి పూర్వశైలియులకు కేంద్రంగా ఉండేది నాగార్జునకొండ మహాసాంఘీకులలోని అపర శైలియులకి కేంద్రంగా ఉండేది అమరావతి ఏమో పూర్వశైలియులకు కేంద్రంగా ఉండేది నాగార్జునకొండ ప్రాంతం అపర శైలియులకు కేంద్రంగా ఉండేది మహాసాంఘికులలోని శాఖలు ఏవి పూర్వశైలీలు అపర శైలీలు బహుశృతీయులు మహాసాంఘికులలోని శాఖలేమిటి పూర్వశైలియులు అపర శైలీలు బహుశ్రుతీయులు వీరపురుష దత్తుని కాలంలో బుద్ధుడి ధాతువును నిక్షిప్తం చేసిన మహాచైత్యాన్ని చైత్యాన్ని నాగార్జునకొండలో నిర్మించి దానికి తొమ్మిది ఆయక స్తంభాలను నెలకొల్పిన వారు ఎవరు శాంతిశ్రీ వీరపురుషదత్తుని కాలంలో బుద్ధుని ధాతువును నిక్షిప్తం చేసినటువంటి మహా చైత్యాన్ని నాగార్జునకొండలో నిర్మించి ఆ చైత్యానికి తొమ్మిది ఆయక స్తంభాలను నెలకొల్పిన వారు శాంతిశ్రీ విజయపురిలో చూడదమ్మగిరి వద్ద ఒక ఆరామం ఉంది దాన్ని నిర్మించిన వారు ఎవరు ఉపాసిక బోధిశ్రీ విజయపురిలోని చూడదమ్మగిరి వద్ద ఉన్నటువంటి ఆరామాన్ని నిర్మించింది ఉపాసిక బోధిశ్రీ చిత్తశుద్ధి ప్రకరణ అనే గ్రంథాన్ని ఎవరు రచించారు ఆర్యదేవుడు చిత్తశుద్ధి ప్రకరణ అనే గ్రంథాన్ని రచించారు నాగార్జునుని మాధ్యమిక శాస్త్రంపై ప్రజ్ఞాప్రదీప అనే వ్యాఖ్యానాన్ని రచించింది భావ వివేకుడు ఆచార్య నాగార్జునుని మాధ్యమిక శాస్త్రంపై ప్రజ్ఞాప్రదీప అనే వ్యాఖ్యానాన్ని రాసింది భావ వివేకుడు విశుద్ధ మొగ్గ అనే గ్రంథాన్ని ఎవరు రచించారు బుద్ధఘోషుడు విశుద్ధ మొగ్గ అనే గ్రంథాన్ని బుద్ధఘోషుడు రచించాడు బుద్ధఘోషుడు తన విశుద్ధ మొగ్గ అనే గ్రంథం ఎవరి కోసం రచించాడు తీరవాదుల కోసం బుద్ధఘోషుడు విశుద్ధ మొగ్గానే గ్రంథం తేరావాదుల కోసం రచించాడు విష్ణుకుండీనుల రాజు మూడో మాధవ్ వర్మ ఏ శాసనంలో తనను అనేక దివ్య పరీక్షలు నిర్వహించినవాడిగా పేర్కొన్నాడు పాలమూరు శాసనంలో విష్ణుకుండీనుల రాజు మూడో మాధవ్ వర్మ పాలమూరు శాసనంలో తనను అనేక దివ్య పరీక్షలు నిర్వహించినవాడిగా పేర్కొన్నాడు సిద్ధనాగార్జునుడు ఏ మతానికి చెందినవారు వజ్రయానానికి సిద్ధనాగార్జునుడు వజ్రయానానికి చెందినవారు మధువు మాంసం మత్స్యం ముద్ర మైదునం అనే పంచమ కార్యాలను ఏ మతం వారు ఆచరిస్తారు అంటే వజ్రయానానికి చెందినవారు మధువు మాంసం మత్స్యం ముద్ర మైదునం ఈ పంచమ కార్యాలను వజ్రయాన మతానికి చెందినవారు ఆచరిస్తారు వజ్రయాన మతం యొక్క ప్రధాన కేంద్రాలు ఏవి ధాన్యకటకం శంఖవరం రామతీర్థం షాలిహుండం వజ్రయాన మతానికి చెందినటువంటి ప్రధాన కేంద్రాలు ఏంటి అంటే ధాన్యకటకం శంకవరం రామతీర్థం షాలిహుండం సర్వదేవ శాసనాన్ని ఎవరు వేయించారు ఎలిసిరి ఎలిసిరి సర్వదేవ శాసనాన్ని వేయించారు హిందూ దేవాలయాల నిర్మాణాన్ని చేపట్టిన తొలి రాజవంశం ఇక్ష్వాకులు హిందూ దేవాలయాల యొక్క నిర్మాణాన్ని చేపట్టినటువంటి తొలి రాజవంశం ఏంటి అంటే ఇక్ష్వాకులు ఇక్ష్వాకుల కాలంలో అమరావతి శిల్పరీతిలో చెక్కబడినటువంటి శిల్పాలన్నీ ఏ బౌద్ధ మతానికి చెందినవి అంటే మహాయాన బుద్ధిజం ఇక్ష్వాకుల కాలంలో అమరావతి శిల్పరీతిలో చెక్కబడినటువంటి శిల్పాలన్నీ కూడా మహాయాన బౌద్ధ మతానికి చెందినవే ఎలిసిరి వేసిన సర్వదేవ శాసనం ఏ భాషలో ఉంది సంస్కృత భాషలో ఎలిసిరి వేసిన సర్వదేవ శాసనం సంస్కృత భాషలో ఉంది నేలకొండపల్లి బుద్ధ విగ్రహాలను తయారు చేసే కర్మాగారం అని పేర్కొన్నవారు కృష్ణశాస్త్రి నేలకొండపల్లి బుద్ధ విగ్రహాలను తయారు చేసే కర్మాగారం అని పేర్కొన్న వారెవరు కృష్ణశాస్త్రి ఇక్షు అనే పదానికి అర్థం ఏమిటి చెరుకు ఇక్షు అనే పదానికి అర్థం చెరుకు థ్యాంక్ యూ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ టు మై ఫ్రెండ్స్